ఇంకా పోలీస్ సోదరులు కూడా మోసం చేశాడు సైకో జగన్. పాపం మన పోలీస్ సోదరులకి రావాల్సిన టీఏడిఏ జిపిఎఫ్ అదే విధంగా సరెండర్లు కూడా కాజేశాడు ఈ సైకో జగన్. ఈ రోజు పోలీసులకి రావాల్సిన ఎలవెన్స్ కూడా 15% కట్ చేశాడు. పాపం ఎస్ఐ గారికి 10,000 కట్ నెలకి, హెడ్ కానిస్టేబుల్ గారికి 8,000 కట్టు, కానిస్టేబుల్ గారికి 6,000 రూపాయలు ప్రతి నెల కట్ చేశాడు ఈ సైకో జగన్. పోలీస్ సోదరులు కూడా మీలోకే హామీ ఇస్తున్నాడు, వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే, మీ బకాయిలు కూడా తీర్చేది చంద్రబాబు నాయుడు గారే. వినుకొండని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. 2014 నుంచి 2019 వరకు 2,400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం. నా దగ్గర ఫైల్ ఉంది, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి చెప్తున్నా, ఫైల్ ని ఇంటికి పంపిస్తా, చూడు మేమెంత వినకొండని అభివృద్ధి చేశామో. పల్నాడు ముద్దు బిడ్డ ఎవరు ఇంపడట్లేదు. పల్నాడు ముద్దు బిడ్డ జీవి గారు నాతో ఎప్పుడు పోరాడి, మాది వెనుకబడిన ప్రాంతం, మాకు రోడ్డు కావాలా, డ్రైన్ కావాలా, తాగునీటి పథకాలు కావాలా అని నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టేవారు. శాసనసభ జరిగే సమయంలో అసెంబ్లీ బయట అంటే హాల్ బయట నా ఆఫీస్ రూమ్ ఉండేది, నేను ఎప్పుడన్నా టాయిలెట్కి వెళ్ళాలంటే